అనంతపురం ఫిల్మ్ సొసైటీ వాడు ఒక ఇంత ఇంత మంచి కార్యక్రమం చేయడం నేను మనసారా గ్రహించాను. వాస్తవానికి గత 3-4 సంవత్సరాలుగా అనంతపురంలో షార్ట్ ఫిల్మ్స్ అని, ఫిల్మ్ డైరెక్షన్ అని, ఫిల్మ్ యాక్టింగ్ అని, యువ కళాకారులను ప్రోత్సహించడానికి అని ఎన్నో రకాలుగా ఈ సంస్థ యొక్క అధ్యక్షులైనటువంటి రషీద్ గారు, కార్యదర్శి గారైనటువంటి యాంకర్ రమేష్ గారు ఎంతో కృషి చేస్తూ ఉండడం మనం పత్రికల్లో అయితేమి, వాట్సాప్ గ్రూపుల్లో అయితేమి, ఫేస్బుక్లో అయితేమి ఎన్నో విషయాలు చూస్తాం. ముఖ్యంగా రషీద్ గారు ఒక సృజనాత్మకత, ఒక స్పార్క్ ఉండేటువంటి ఒక మంచి ఫోటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ టీవీ పర్సన్ అని నేను అతన్ని వాస్తవానికి ఒక ఫ్యాన్. ఆ విషయం అతన్ని మనకు తెలియదు. ఏసీలు తర్వాత ఫ్రిడ్జ్లో ఉండేటువంటి ఈ రోజుల్లో ఫ్యాన్లు పార్టీ గుర్తులుగా ఉండిపోతున్నాయి, కానీ ఒక కళాకారులకు ఫ్యాన్ ఉండడం చాలా గొప్ప విశేషం. ముఖ్యంగా మనకు సాధుశేఖర్ గారు ఇంటాక్లో మెంబర్గా ఉన్నారు, కృష్ణమూర్తి గారు ఉన్నారు, తర్వాత రఘు గారిని కరణం రాఘవేంద్రరావు గారు ఒక మంచి ఫోటోగ్రాఫర్. అంటే ఏంటి, సృజనాత్మకత అనేది భిన్న కోణాల్లో సమాజంలో కనపడతా ఉంటే వీళ్ళందరినీ టీవీ కెమెరా ముందు నిలబెట్టి రికార్డు చేసి వాళ్ళని ప్రొజెక్ట్ చేయడము అనబడేటువంటిది రషీద్ గారు చిరకాలంగా చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆయన ఇంటాక్ తరఫున దాదాపు గత కన్వీనర్గా ముఖ్యంగా ఏజీ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఆనాటి కో కన్వీనర్ విజయ్ కుమార్ గారు కలిసి వాడు అనంతపురం జిల్లా అంతా తిరిగి ఎన్నో విషయాలు, అంతకుముందు మా ప్రియమైనటువంటి కన్వీనర్ రామ్కుమార్ గారు ఒక మాట అన్నారు, ఈ చారిత్రక కట్టడాలు చరిత్రాత్మక సన్నివేశాలు అనంతపురం జిల్లాలో చాలా ఉన్నాయి అనేసి, అట్లాంటి వాటన్నిటికీ కూడా రషీద్ గారు చాలా కష్టపడి పనిచేసి ఒక అద్భుతమైనటువంటి డాక్యుమెంటరీని ఇంటాక్ తరఫున రూపకల్పన చేయడము అది చాలా గొప్ప విశేషం. ఈ ఇటీవల కాలంలో కృష్ణమూర్తి గారు అయితే ఏమి, లేదా ప్రసాదరాయ్ గారు అయితే ఏమి, ఢిల్లీ దాకా వెళ్ళి కేంద్ర అకాడమీ లేదా కేంద్ర కార్యాలయంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కలిసి మంచి కార్యక్రమం కూడా అటెండ్ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉండేటువంటి ఇంటాక్ నేపథ్యంలో అనంతపురం ఫిల్మ్ సొసైటీ వాళ్ళు ఆనాటి ప్రస్తుత కాలం ప్రెసిడెంట్ రషీద్ గారు అయితే ఏమి, యాంకర్ రమేష్ గారు అయితే ఏమి, 14 కేటగిరీల్లో అవార్డ్స్ ఇవ్వడం, బెస్ట్ ఫిలిం, బెస్ట్ హీరో, బెస్ట్ ఫిలిం 10 నిమిషాలు, 20 నిమిషాలు, 20 నిమిషాల పైభాగము, బెస్ట్ షార్ట్ స్టోరీస్, రీల్స్, బెస్ట్ అదర్ లాంగ్వేజ్ అంటే తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా వాళ్ళు ప్రోత్సాహకరమైనటువంటి సన్నివేశాలు ఇవ్వడం, బెస్ట్ కొరియోగ్రాఫర్, ఎడిటరు, కెమెరామెన్, డైరెక్టరు, కమేడియన్, హీరో హీరోయిన్లు ఇవ్వడం మనం చూస్తాను. కళారంగంలో నంది అవార్డులు రావడం అయితే ఏమి, రఘుపతి వెంకయ్య అవార్డు దాకా సినిమా రంగంలో రావడం అయితే మనం చూస్తున్నాం. కానీ అనంతపూర్లో అంత మంచి సృజనాత్మక మూలకారణంగా ఉండేటువంటి రషీద్ గారిని ఈ సందర్భంగా నేను మనసారా అభినందిస్తూ ఉన్నాను. అంతేకాకుండా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మాకు బాలన్న గారు అయితే ఏమి, లేదా మా ప్రియమైనటువంటి సీనియర్ మెంబరు షేక్ నవీర్ రసూల్ గారు అయితే ఏమి అజ్ఞాతంగా వేలాది రూపాయలు ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అఫిసోకు మా బాలన్న గారు, తర్వాత నవీర్ రసూల్ గారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్నో రకాలుగా సేవలు అందించడం మనం గమనిస్తున్నాం. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఇనాగరేషన్ ఫంక్షన్ 23rd, స్క్రీనింగ్ ఆఫ్ ఫిల్మ్స్ 26th నుంచి 27th, విద్యుత్ శక్తి కళా వేదికలో నిర్వహించబడ్డము చాలా ఉదాహరణ విషయము, ఇది గర్వకారణమైనటువంటి విషయము. అంతేకాకుండా కొత్త సంవత్సరంలో కొత్త కళ, కొత్త సృజన, కొత్త సినీ రంగంలో ఉండేటువంటి అభ్యుదయమైనటువంటి అంశాలు, ప్రాచీనమైనటువంటి అంశాలు వెలుగులోకి తేవడానికి ఇంత కృషి చేస్తుండేటువంటి ఆఫీసో అధ్యక్షులు రషీద్ గారిని, కార్యదర్శి రమేష్ గారిని నేను మనసారా మరొకసారి అభినందిస్తున్నాను. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు ఇంటాక్ వేదికకు ఒకవైపు, ఆఫీసో నిర్వాహకులకు ఒకవైపు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్.